విజయనగరం జిల్లా సాలూరులో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలు కరోనాతో ఆక్సిజన్ లేక, బెడ్స్ లేక, టెస్టులు సకాలంలో రాక మరణిస్తుంటే ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ కనీస బాధ్యత లేకుండా గుంపులుగా వైసీపీ కార్యకర్తలైన వాలంటీర్లకు సన్మాన సభలు పెడతారా అని మండిపడ్డారు. సమావేశానికి వచ్చిన వాలంటీర్లకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఎస్కోట సాలూరులో వాలంటీర్ల సన్మానాలు నిర్వహించడం బాధ్యతా రాహిత్యం కాదా అని ప్రశ్నించారు. కరోనా తీవ్రంగా ఉన్న విద్యాశాఖ మంత్రి టెన్త్ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామనడం దారుణమని, పరీక్షలు నిర్వహిస్తే సుమారు 4 లక్షల మందిపై కరోనా ప్రభావం పడుతుందన్నారు. కరోనా వల్ల అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేశారని, కోవిడ్ ఉధృతి కారణంగా కేబినెట్ భేటీ వాయిదా వేశారని, మరి టెన్త్ ఇంటర్ పరీక్షలు ఎందుకు వాయిదా వేయరని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు కరోనా ఎంత దారుణంగా భయపెడుతుందో. మనం టీవీ చూసినా, పత్రిక చూసినా, రేపు ఎలా గడుస్తుందిరా భగవంతుడా అని అందరూ కూడా చాలా బాధపడుతూ అందరూ ఇళ్లల్లో ఉండి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. అయితే మన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అసలు ఏమనుకుంటున్నారో అర్థం కావడం లేదు. కానీ నిన్న ఎస్కోట్లో, ఈరోజు సాలూరులో మొత్తం వాలంటీర్లందరినీ, వాలంటీర్లంటే ఎలాగో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త చాలామంది ఉంటారు అందులో, వాలంటీర్లందరినీ గుంపుగా కూర్చునిపెట్టి వాళ్ళకి సన్మాన సభలు ఏర్పాటు చేస్తున్నారు. నిన్న లేదు మొన్న మహారాజా హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత వల్ల చనిపోయారని డాక్టర్ గారు చెప్తే, లేదు మరణాలు కరోనా వల్ల జరిగాయని కలెక్టర్ గారు చెప్పి ఇలాగ విన్న భిన్న అభిప్రాయాలు తెలియజేశారు. ఈరోజు చూస్తే కరోనా ఉండడం అయితే నిజం, అభిప్రాయాలు భిన్నంగా ఉన్నా కరోనా చాలా ఉధృతంగా ఉంది. ఇంత ఉధృతంగా ఉండేటప్పుడు ఈ సభలు సమావేశాలు అధికారులే స్వయంగా వచ్చి జరపడం అనేది ఎంతవరకు సమంజసం? బయట మీటింగ్లు పెట్టకూడదు, గుళ్ళకి వెళ్ళకూడదు ఇవన్నీ చెప్తున్నారు. కానీ మీరు మద్యం షాప్ ఆపరు, మీ మీటింగ్లు మీరు ఆపరు, ఇలా చేస్తూ ఉంటే దారుణంగా ఉంది. ఒకసారి ఆలోచించండి, మీరు ఇలాగ ఆలోచించే టెన్త్ ఇంటర్ పరీక్షలు పెట్టాలని అనుకుంటున్నారేమో, చాలా దారుణం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి తెలుసు ఎందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయలేదు. కేవలం 200 మంది అసెంబ్లీ హాల్లో కూర్చొని చేసుకునే సమావేశాన్ని వాయిదా వేసుకున్నాం. అలాగే కేబినెట్ మీటింగ్ అంటే వాయిదా వేస్తున్నారు. కానీ పిల్లల పరీక్షలు అంటే ఎందుకు వాయిదా వేయరు? టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ పిల్లలు అంటే చిన్న పిల్లలు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తున్నారు. కానీ టెన్త్ ఇంటర్ పిల్లలు 18 సంవత్సరాల లోపల వాళ్ళు, వాళ్ళకి ఎగ్జామ్స్ పెడితే దాదాపు 40 లక్షల మంది రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి కరోనా వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఏమైనంటే ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, బాధ్యత వహిస్తాం అంటున్నారు. ఏం బాధ్యతలు తీసుకున్నారు ఇంతవరకు? మీరు ఇంతవరకు ఎంతమంది ప్రజాప్రతినిధులు చనిపోయారు, అధికారులు చనిపోయారు, ప్రజలు కొల్లలు చనిపోతున్నారు, ఏం బాధ్యత వహించారు మీరు? ఎవరైనా కనీసం పలకరించారా? ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి కనీసం ఎవరికైనా ఎక్స్గ్రేషియా ఇచ్చారా? ఎవరికైనా కనీసం అయ్యో పాపం అన్నారా మీరు? అట్లాంటిది ఇప్పుడు చిన్నపిల్లల విషయంలో మీరు ఏం చేస్తారు? దయచేసి కర్కశమైన హృదయంతో ఆలోచించకండి, మూర్ఖత్వంగా ముందుకు వెళ్ళకండి. దయచేసి ఈ సభలు సమావేశాలు అధికారులు దయచేసి పెట్టకండి. అలాగే టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ కూడా వాయిదా వేయండి దయచేసి. ఎందుకంటే పిల్లలకు ఒక సంవత్సరం పోయినంత మాత్రాన ఏం కాదు, కానీ ప్రాణం పోతే మళ్లీ రాదు. ఒక తల్లిగా నేను చెప్తున్నాను, దయచేసి మనసున్న మనుషులుగా ఆలోచించి ఒక నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.